హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే మనలాగే అందరూ ఫోన్పే వాడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు ఫోన్ లేకుండా ఫోన్పే లేకుండా గూగుల్ పే లేకుండా ఏ పే లేకుండా జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి వాళ్ళకి అమౌంట్ మనం పంపించాలి అప్పుడు ఎలా ఏం చేయాలి సో మనం వాళ్ళు ఎవరికన్నా ఇట్లా టోళ్ళు ఉంటే కనుక అట్లా టోల్కి మనం అమౌంట్ పంపించాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని మన ఫోన్పేలో యాడ్ చేసుకోవాలి అంటే బెనిఫిషియరీ అకౌంట్ కింద మనం వాళ్ళ ఫోన్ నెంబర్ని వాళ్ళ బ్యాంక్ నెంబర్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ బెనిఫిషరీ అకౌంట్ని ఫోన్పేలో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అప్పుడు మనం వారికి అమౌంట్ ఏ విధంగా పంపించవచ్చో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ఫోన్పేని ఓపెన్ చేస్తే పైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి టూ బ్యాంక్ అని ఆప్షన్ కనిపిస్తున్న చూడండి దాన్ని ట్యాప్ చేస్తే ఈ విధంగా రావటం జరుగుతుంది ఇక్కడ యాడ్ బెనిఫిషరీ అకౌంట్ అని చెప్పి కనిపిస్తున్న చూడండి దాన్ని ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేస్తే మనం ఎవరికైతే డబ్బులు పంపించాలి అనుకుంటున్నామో ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నామో వారి బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎస్బీఐని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరికైతే మనం అమౌంట్ పంపించాలి అనుకుంటున్నామో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు తప్పులు లేకుండా ఇక్కడ ఎంటర్ చేసుకోండి మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండోసారి కూడా మన బ్యాంకు ఏదైతే ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నామో ఆ బ్యాంక్ నెంబర్ని రెండోసారి కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేసుకొని కన్ఫామ్ చేయాలి కన్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఎన్ని అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఇక్కడ మీరు యాడ్ చేయాల్సిందల్లా అతని పేరు ఎవరికైతే మనం పంపిస్తున్నామో అతని పేరు బ్యాంకులో ఏ విధంగా ఉందో ఆ పేరు ఇక్కడ రాసుకోవాలి జస్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఏమి ఫీల్ చేయాల్సిన పని లేదు ఐఎఫ్సి లేదు ఏం లేదు ఇక్కడ ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నామో వాళ్ళ పేరు ఇక్కడ మనం ఇక్కడ బెనిఫిషియరీ పేరు అకౌంట్లో ఏ విధంగా ఉందో అలా రాసుకోవాలి అంతే జస్ట్ ఆ పేరు రాస్తే చాలు ఇక్కడ మనకి చూడండి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న కన్ఫామ్ అన్నది టిక్ బ్లూ కలర్లోకి రావటం జరుగుతుంది అనమాట చూడండి ఇక్కడ జస్ట్ మనం యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఎవరికైతే నేను అమౌంట్ పంపించాలి అనుకుంటున్నాను అతని పేరు జస్ట్ రాశాను నేను జస్ట్ రాస్తే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఈ కలర్లో థిక్ కలర్లోకి రావటం జరిగింది సో చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా అది బెనిఫిషరీ అకౌంట్ అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి నేను అమౌంట్ కూడా చూపించాను లైవ్ డెమో ద్వారా సో మీరు కూడా ఇదే విధంగా చాలా సింపుల్గా మనం ఇక్కడ యాడ్ చేయించుకోవచ్చు అయితే ఇక్కడ కనకదుర్గ గ్రామీణ బ్యాంకు లేకపోతే ఏదైనా గ్రామీణ బ్యాంకు సంబంధించిన అకౌంట్లు కూడా మనం యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఏం రెస్పాన్స్ వచ్చిందో చెప్పండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్